హలో ఫ్రెండ్స్, నమస్తే. మీ అండ్ మై చిల్డ్రన్ బ్లాగ్స్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనం స్టోర్ పప్పు అండి, అదే రేషన్లో ఇస్తారు కదండి రైస్తో పాటు ఈ పప్పు కూడా, ఆ పప్పు ఉడకదని అంటారు కదండి, నీట్గా ఉండదు అని అంటూ ఉంటారు కొంతమంది, నేను వింటూ ఉన్నానండి చాలాసార్లు. కానీ చాలా బాగా ఉడుకుతుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, మనం బయట కొన్న పప్పులాగే ఉంటుంది. అది ఎలా చేసుకుంటే నీట్గా ఉడుకుతుందో, ఎలా వండుకుంటే టేస్ట్గా ఉంటుందో అదంతా ఇప్పుడు చూసేద్దామండి. దానికోసం నేను చిన్న కుక్కర్ని తీసుకుంటున్నానండి. ఇప్పుడు దాంట్లో పప్పు మనం వేసుకుందామండి. నేను ఆ చిన్న గ్లాస్తో 4 గ్లాసులు వేసుకుంటానండి. 4 గ్లాసుల పప్పు, టమాటా పప్పు కదండి, కొంచెం ఎక్కువే అవుతుంది, ముద్దగా చేస్తాం కదా. 4 గ్లాసులు పప్పు అండి. తర్వాత వాటర్ వేసుకోవాలండి, అది నీట్గా కడుక్కోవాలండి. అలా 2 టైమ్స్ 3 టైమ్స్ కడుక్కుంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి, ధూళిగా ఏమి దుమ్ము ఉండదండి. మనము కిరాణా షాప్లో కొన్న పప్పు అయినా కడుగుతాం కదండి, 2 సార్లు కడగకుండా మనము వంట చేసాం కదా. ఇది కాకపోతే ఇంకొకసారి ఎక్స్ట్రా కడుక్కుంటే కొంచెం నీట్గా వస్తుందండి. అలా 3 సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత పప్పు ఇలా వస్తుందండి. నేను పప్పులో పెద్ద గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ వేసానండి, చిన్న గ్లాసులో 4 గ్లాసులు పప్పు వేసాను కదండి. ఈ పెద్ద గ్లాస్తో నేను 2 గ్లాసుల నీళ్ళు వేసుకొని 10 నిమిషాలు అలా ఉంచేసానండి, నానబెట్టుకున్నానమాట పప్పు. ఇలా నానితే ఉడికినప్పుడు కూడా చాలా వేగంగా ఉడికిపోతుంది, ప్లస్ గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి. మనకి 6 విజిల్స్ కావాల్సింది, 4 విజిల్స్లోనే సేవ్ అయిపోతుంది కదండి గ్యాస్. ఇప్పుడు చూడండి, అది నానింది కదా, నానిన తర్వాత అలా గోరుతో గిచ్చగానే అలా ముక్కలయ్యిందండి. 10 నిమిషాలు నానితే సరిపోతుందండి. మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందామండి. కుక్కరు పెట్టుకొని 4 విజిల్స్ వస్తే చాలండి. ఈ లోపల మనము ఎండుమిరపకాయలు 4, జీలకర్ర, ఆవాలు, అల్లం దంచుకున్న అల్లం అండి, వెల్లుల్లిపాయ దంచుకున్నానండి 6 రెబ్బలు, కరివేపాకు, తర్వాత టమాటాలు 5 టమాటాలు అండి పెద్ద సైజువి, తర్వాత పచ్చిమిరపకాయలు 6, ఆనియన్స్ 2 అండి మీడియం సైజువి తీసుకొని కట్ చేసుకొని ఉంచుకున్నానండి నేను. నాలుగు విజిల్ అయిన తర్వాత ఒక పక్కన 10 నిమిషాలు పెట్టుకొని ఉంచుకోవాలండి. ఆ తర్వాత 10 నిమిషాలు అయిన తర్వాత చూడండి, మూత తీసాను చూడండి, పప్పు చాలా సాఫ్ట్గా ఉడికిందండి. మనము ముందు నానబెట్టుకొని ఉంచుకోవడం వల్ల గ్యాస్ సేవ్ అవడమే కాకుండా పప్పు కూడా చాలా బాగా ఉడికిందండి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి. నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఇవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుందామండి. దంచి పెట్టుకున్నాం కదండి, అవి వేసేసుకుందాం. వెల్లుల్లి ఎప్పుడైనా దంచి వేసుకోవాలండి, లేకపోతే మీదకు తుళ్ళుతుందన్నమాట. ఆ తర్వాత ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నానండి, అవి కూడా వేయించుకుంటున్నానండి. ఇవి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చిన వరకు వేయించాలండి. ఈ పప్పుకి, సాంబార్కైనా పప్పుకైనా తాలింపులోనే మొత్తం అంతా వాసన అంతా బాగుంటుందండి. తర్వాత కరివేపాకు అండి. తర్వాత మనం ముందుగా దంచుకొని ఉంచుకున్నాం కదండి అల్లం ముక్క, అది కూడాను వేసేసుకున్నాం దంచిన అల్లం. అంతా అలా బాగా వేగనివ్వాలండి 2 నిమిషాల పాటు. తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోవడమేనండి, అవి కూడా మీడియం ఫ్లేమ్లోనే
ఉడుకుతూ ఉండాలండి. టమాటా ముక్కలు హై పెట్టేస్తే వేగం వాటర్ అంతా ఇంకిపోయి అడుగు పట్టేసినట్టు మాడిపోయినట్టు అయిపోద్దండి. కొంచెం కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకుంటున్నామండి. ఉప్పు వేస్తే టమాటా వేగం ఉడుకుతుందండి. తర్వాత కారం అండి, తర్వాత పసుపు వేసుకొని అంతా బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు అలా మెదుపుకోవాలండి. మెదిపిన తర్వాత మనము మూత పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకోవాలండి. అది బాగా ఉడుకుతుందన్నమాట లోపల. అలా ఒక 2 నిమిషాలు ఉంచాలండి మీడియం ఫ్లేమ్లోనే. ఉంచి మూత తీసుకొని చూస్తే ఇదిగోండి ఇలా ఉడుకుతుందన్నమాట. చాలా బాగా ఉడికింది చూడండి టమాటా. ఉప్పు వేసామంటే టమాటా చాలా ఫాస్ట్గా ఉడుకుతుందండి. ఇంకా కొంచెం ఇంకా మెత్తగా అవ్వాలని మూత పెట్టానండి. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత తీసానండి. ముందు కన్నా ఇంకా బాగా ఉడికింది చూడండి టమాటా ముక్కలు. ఇది అలా మెదుపుకుంటే సరిపోతుందండి. గరిటతోనే మెదిలిపోతుంది అన్నమాట. బాగా ఒక 2-3 నిమిషాలు అలా ఉడికింది కదండి టమాటా. ఇప్పుడు ఇంకా పప్పు వేసుకోవడమేనండి. ముందే ఉడకబెట్టి ఉంచుకున్న పప్పు వేసేసుకోవడమే. వేసేసుకొని మనకు అంత ముద్దగా కావాలంటే ఇంకా వాటర్ అయిన అవసరం ఉండదండి. ఇంకా కొంచెం పలచగా అవ్వాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే ఇది చల్లారే కొలది ఇంకా ముద్ద అయిపోతుంది అన్నమాట. అందుకని మనం కొంచెం వాటర్ వేసుకోవాలండి. అలా కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుందండి. పప్పు ఇలా ఉంటే సరిపోతుందండి. ఆల్రెడీ టమాటా ఉడికినవి, పప్పు కూడా ఉడికినదే కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఒక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇది అన్నంతో చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మనం ఇంకా కూర కూడా అరగమండి. రేషన్ పప్పుతో కూడా చూడండి ఎంత బాగా ఎంత సాఫ్ట్గా అయింది పప్పు. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ అండి.